హాయ్ అండి, ఈరోజు సిద్ధశీగురు కడ్డీ చేపల కూర అయితే చేసినా అనమాట. నెక్స్ట్ చేపలు అయితే రెడీ పెట్టాను. ఇక్కడ వచ్చేసి ఇంకా చింతశీగురు అయితే నలవాలి కదా. ఇంకా చింతశీగురు ఎందుకు అనేది గింత గింత ఉన్నాగా నలిసి చేయాలంట ఇంక మన ఆయన చెప్పింది. ఈరోజు అయితే చింతశీగురు చూడగల మన ఆయన అయితే గుర్తొచ్చింది, ఎందుకంటే ఆమె ఫేవరెట్ కూర అనమాట. చాలా అంటే చాలా ఇష్టం చింతశీగురు పప్పు అన్న. చింతశీగురుతో చేసే కూర ప్రతి ఒక్కటి ఇష్టం అనమాట ఇంకా తనకైతే. అందుకే ఈరోజు చింతశీగురు చూడగల మన ఆయన అయితే గుర్తొచ్చింది. ఓకేనా, మరి మీరు ఏమేమి కూరలు చేశారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే మరి చింతశీగురు చేపలు. ఓకేనా, మరి చింతశీగురు అయితే రెడీ చేస్తున్నాం. ఇది రెడీ కాగానే ఇక తాలింపు చేయాలి. అదైతే కోసి పెట్టాలి. కడ్డీ చేపలు అయితే కొయ్యలేదు, ఇంకా కొయ్యాలి. చింతశీగురు రెడీ చేశాక వాటిని కొద్దామని పక్కకు పెట్టాను. చింతశీగురు అయితే ఇలా నలవాలంట. చింత చిగురు పప్పు అయితే బాగుంటుంది. ఇంకెండు చేపలు చేపలు అలాంటి కడ్డీలు రొయ్యలు అలా వేస్తే కొంచెం ఎట్లయినా బాగోదు. నాకైతే అలా ఇష్టం ఉండదు. చింతచిగురు పప్పు అంటే నాకు ఎక్కువ ఇష్టం. ఇలా అయితే ఇంకా కొంతమందికి ఇష్టం, అలా అయితే చాలా మందికి ఇష్టం. పప్పు అయితే పిల్లలు కూడా తింటారు. మా వాళ్ళు ఎండు చేపలు అయితే అమ్ములు వాళ్ళు ఇద్దరు తింటారు ఇక. అమ్ముల కోసమని ఇంకా ముందు పప్పు వేరే సపరేట్ చేస్తున్నా. చింతచిగురు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఈరోజు చింతచిగురు ఒట్టి చేపల కూర అయితే చేస్తున్నాను అన్నమాట. మీరు ఈ సంవత్సరంలో చింతచిగురు ఒట్టి చేపల కూర అయినా చింతచిగురు కూర అయినా ఎన్నిసార్లు తింటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది నేనైతే మూడోసారి అనమాట. ఒకసారి అయితే చింతచిగురు రొయ్యల కూర చేశాను, ఇంకా తర్వాత చింతచిగురు పప్పు చేశాను. ఇప్పుడైతే చింతచిగురు ఎండి చేపలు అంటే కడ్డీ చేపల కూర అయితే చేస్తున్నాను అన్నమాట ఈరోజు. బయట ఏం చేయొచ్చు చెప్పు, పాప కడిగి పోదుము. పైప్ ఉంది, పైపుతో పట్టుకొనుగు. దమ్ములు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న కానీ ఒకటే అదంటే ఇదంటున్నారు ఇదంటారు అంటున్నారు. ఇంకొక 10 రోజులు 20 రోజులు అయితే ఇక స్కూల్ చేస్తారు. 12 తారీఖు నుంచి మాకైతే స్కూల్ ఓపెన్, ఇంకా పంపించాల్సిందే అసలు. పొద్దున్నే టిఫిన్ చేశాం కదా, ఈరోజు అయితే కూరకైతే లేట్ అయిపోయింది. ఇంకా టిఫిన్ చేసిన రోజు లేట్గా అయితే వంట అయితే చేస్తాను. ఎందుకంటే తినరు తొందరగా, ఇక టిఫిన్ చేసింటే ఇంకా లేట్గా అడుగుతారు ఎందుకు తొందరగా అడగటం అని చిన్నగా నిమ్మలంగా చేస్తానమాట. అంటే టిఫిన్ చేయకపోతే ఇక తొందరగా 9 గంటల వంట అయిపోతుంది. టిఫిన్ చేస్తే మటుకు 11 అయినా కానీ వంట కాదు. తినేది లేటుగా, నేను చేసేది లేటుగా, ఇక సరిపోతుంది ఇద్దరు. చూసారు కదా చింతచిగురు అయితే రెడీ అయిపోయింది. ఇంకెండి చేపలు అయితే కొయ్యాలి. ఎండి చేపలు కోసాక కూర అయితే స్టార్ట్ చేస్తాను. ఓకేనా, మరి మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకేనా, మరి బాయ్.